1988 విజయవాడ గొడవలు. ఇది ఎప్పటి నుంచో ఉన్న టాపిక్కే, ఓల్డ్దే. కాకపోతే వీటిని కొందరేమో ఇది నగరం మీద ఆధిపత్యం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవగా, కుటుంబాల మధ్య జరిగిన గొడవగా ఇంకొందరు, అలాగే పార్టీల మధ్య జరిగిన గొడవని ఇంకొందరు, కులాల మధ్య జరిగిన గొడవని ఇంకొందరు, ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళ ఒపీనియన్ బేస్ చేసుకొని ఇంకొందరు తమ ఒపీనియన్ ఏర్పరచుకుంటారు. మళ్ళీ నేను ఇప్పుడు వచ్చి నాకు తోచింది నేను చెప్పేసి నా ఒపీనియన్ బేస్ చేసుకొని మీ అందరినీ ఒపీనియన్ ఏర్పరచుకోమని అడిగే ఉద్దేశం నాకు ఏమాత్రము లేదు. కాకపోతే ఇవి ఫస్ట్ 1970లో ఎక్కడ మొదలయ్యాయి, ఆ తర్వాత ఎలా టర్న్ తీసుకున్నాయి అనేవి చాలా వరకు ఆధారాలతోటి సహా కంపేర్ చేసి చూద్దాము. ఆ తర్వాత వీటన్నిటిని బేస్ చేసుకొని మీ ఒపీనియన్ మీరే ఏర్పరచుకోండి. అంతేగాని ఎవరో ఒపీనియన్ బేస్ చేసుకొని మీరు ఒపీనియన్ ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు కదా. వీటన్నిటిని చూసి మీరే ఇది వ్యక్తుల మధ్య జరిగిందా, కులాల మధ్య జరిగిందా, కుటుంబాల మధ్య జరిగిందా, పార్టీల మధ్య జరిగిందా, అసలు ఏంటి అనేది మీరే మీ ఒపీనియన్ ఏర్పరచుకోండి. వీడియో పూర్తిగా చూడండి. మీకు కన్విన్సింగ్ అనిపిస్తే మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, అలాగే మీకు తెలిసిన మిత్రులకి చెప్పండి. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఏవి ఆధారాలు లేకుండా ఉండవు, అన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన మిత్రులకి తెలియజేయండి, అలాగే మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ, రాష్ట్రం మధ్యలో ప్రాంతము. 1920లలోనే మహాత్మాగాంధీ గారిని విజయవాడ దేశకొచ్చి లక్షల్లో జనం హాజరయ్యి స్వతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చిన చైతన్యవంతమైన ప్రదేశము. పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని తొలిసారిగా మహాత్మాగాంధీ గారికి చూయించిన ప్రదేశము ఇదే. పేరులోనే విజయాన్ని నింపుకున్న ఇంత గొప్ప ప్రదేశం గురించి మాట్లాడేటప్పుడు ఆ గొప్పతనం గురించి కాకుండా గొడవల గురించి మాట్లాడాల్సి రావటం బాధాకరం. సరే, ఈరోజు మన టాపిక్ ఈ విజయవాడ గొడవల గురించే కాబట్టి అసలు ఈ 1988 గొడవలకి మూలం 1970లలోనే ఉంది. ఆ 1970ల నుంచి జరిగిన అన్ని గొడవల్ని ఒకసారి వెరిఫై చేద్దాము ఆధారాలతో సహా. ఫస్ట్, ఇవి 1970లలో చలసాని వెంకటరత్నం మరియు వంగవీటి రాధా మధ్య గొడవలతో మొదలైంది. వంగవీటి రాధా అంటే ప్రస్తుతం ఉన్న రాధా వాళ్ళ పెదనాన్న అనమాట ఆయన. అలాగే చలసాని వెంకటరత్నం అంటేనేమో ఆయన సిపిఐ నాయకుడు. మనకి విజయవాడలో ఆటో నగరం ఏర్పడిన తర్వాత చాలా కార్మిక సంఘాలు, యూనియన్స్ అన్నీ రావటము ఎక్కువగా, వీటి మీద కొంత ఇతనికి పట్టు ఉండటము, అలాగే దాని ద్వారా నగరం మీద కూడా కొంత పట్టు ఉండేది. అలాగే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు అనమాట. ఫస్ట్ వీరిద్దరి మధ్య గొడవలతోటి మొదలైంది. అయితే ఈ చలసాని వెంకటరత్నం మరియు వంగవీటి రాధ వీళ్ళు తొలుత కలిసే ఉండేవాళ్ళు, కలిసే పనిచేసేవాళ్ళు అండి. కాకపోతే ఆ తర్వాత వీరి మధ్య వచ్చిన చిన్న చిన్న విభేదాలు పెద్ద స్థాయికి చేరి 1972లో ఈ సిపిఐ నాయకుడైన చలసాని వెంకటరత్నం హైదరాబాద్ వెళ్ళొస్తుంటే హత్య చేయబడతాడు. ఈ హత్య చేసింది వంగవీటి రాధ అనేది ఆరోపణ అనమాట. ఈ చలసాని వెంకటరత్నం హత్య తర్వాత ఏవైతే యూనియన్ల మీద చలసాని వెంకటరత్నానికి పట్టుందో వాటన్నిటి మీద పట్టు కోసం వంగవీటి రాధా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే అదే టైంలో జయాంధ్ర ఉద్యమం ఉంటుంది, ఆ టైంలో దాంట్లో ఇతను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము ఇలా జరుగుతుంది. అదే టైంలో స్టూడెంట్స్గా ఉన్న దేవినేని సోదరులు, దేవినేని గాంధీ మరియు దేవినేని నెహ్రూ, వీళ్ళిద్దరూ రాధా మద్దతుతోటి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు, యునైటెడ్ స్టూడెంట్స్ ఇండిపెండెంట్స్ యూనియన్ అనేది. అయితే ఆ తర్వాత ఏదైతే ఈ జయాంధ్ర ఉద్యమంలో ఈయన పార్టిసిపేట్ చేయటము, వంగవీటి రాధ అలాగే మిగతా యూనియన్స్ మీద పట్టు కోసం ప్రయత్నాలు చేయటము అవన్నీ ప్యారలల్గా జరుగుతుంటాయి. అదే టైంలో 1974లో ఈ వంగవీటి రాధాకి చెందిన అనుచరుడు నాగెళ్ల శివాని అతన్ని లోబర్చుకొని అతని షాప్కే వంగవీటి రాధాని పిలిపించి ఆ షాప్లోనే హత్య చేస్తారనమాట. ఈ హత్య చేయించింది గతంలో 1972లో జరిగిన చలసాని వెంకటరత్నం హత్యకు కౌంటర్గా చలసాని వెంకటరత్నం వర్గీయుడే ఈ హత్య చేయించారు అనేది నాటి ఆరోపణ అనమాట. అయితే ఈ వంగవీటి రాధా హత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి చాలా వరకు ఎవరు ముందుకు రాలేదు. అంటే అప్పట్లో ఎదుటి వాళ్ళ బెదిరింపుల వల్ల అయినా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ కారణాల వల్ల అయినా కానీ చాలా వరకు ముందుకు రాలేదు. అయితే అప్పుడు దేవినేని నెహ్రూ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పడంతో ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడుద్ది అనమాట.
దేవినేని నెహ్రూ అప్పటికే జయం రావు ఉద్యమం వీటి వల్ల లోపల ఉండటం వల్ల ఆయనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చి చెప్పి అయ్యాడు. లేకపోతే ఏ కారణమైనా కానీ ఆయన ఆ రోజు ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ తోటి వచ్చి సాక్ష్యం చెబితే అందరికీ శిక్ష పడిందనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కేసు వాదించింది కూడా నాదెండ్ల భాస్కర్ రావు అనమాట. మీరు ఇంతవరకు సమరైజ్ చేసి చూసుకున్నా కానీ అంటే 1970 నుంచి 1974 చలసాని వెంకటరత్నం హత్యతోటి మొదలుపెట్టి వంగవీటి రాధా హత్య వరకు ఇంతవరకు సమరైజ్ చేసి చూసుకున్నా కానీ ఫస్ట్ కమ్మ వ్యక్తులైన చలసాని వెంకటరత్నం తోటి కలిసి కాపు వ్యక్తులు అయిన వంగవీటి రాధా మరియు రంగా పనిచేశారు. కానీ కమ్మ వ్యక్తులైన దేవినేని సోదరులు మాత్రం కమ్మ వ్యక్తి అయిన చలసాని వెంకటరత్నం తోటి కాకుండా కాపు వ్యక్తులు అయిన వంగవీటి రాధా మరియు రంగాతోటి కలిసి ఉన్నారు. అలాగే ఫస్ట్ చలసాని వెంకటరత్నం హత్య జరిగినప్పుడు కూడా కమ్మని కాపు చంపాడను లేకపోతే పార్టీలను ఏమీ రాలేదు. అలాగే ఆ తర్వాత వంగవీటి రాధా హత్య జరిగినప్పుడు కూడా కులాలు కానీ పార్టీల టాపిక్ కానీ ఏమీ రాలేదన్నమాట. అలాగే ఈ కేసులో ముందు నిలబడి సాక్ష్యం చెప్తే దేవినేని నెహ్రూ అంత మిగతా వాళ్ళందరికీ శిక్ష పడితే, అలాగే ఈ కేసును నారాయణ భాస్కర్ రావే వాదిస్తే ఇక్కడ కమ్మ కాపు కలిసి ఫైట్ చేశారని కూడా ఏమీ రాలేదు. కేవలం చలసాని వెంకటరత్నం మరియు వంగవీటి రాధాల మధ్య జరిగిన గొడవ ఈ గొడవలో తొలుత చలసాని వెంకటరత్నం హత్య జరిగింది, ఆ తర్వాత వంగవీటి రాధా హత్య జరిగిందని వచ్చింది. అలాగే ఈ కేసులో సాక్ష్యం చెప్పింది వంగవీటి రాధా అనుచరుడు దేవినేని నెహ్రూ వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఇంతవరకే వచ్చింది కానీ ఎక్కడ కులాలని కానీ పార్టీలని కానీ టాపిక్కే రాలేదన్నమాట. ఇంతటితోటి చలసాని మరియు వంగవీటి రాధాల గొడవలు అయిపోయిందనమాట. ఆ తర్వాత వంగవీటి రాధా ప్లేస్లోకి ఆయన తమ్ముడు వంగవీటి రంగా వస్తారనమాట. ఆ తర్వాత కూడా ఈ వంగవీటి రంగా మరియు దేవినేని సోదరులు అంతా కలిసే ఉంటారు. రంగానేమో మిగతా యూనియన్లు ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఆయన దాని మీద ఉంటారు. అలాగే ఈ దేవినేని సోదరులేమో కొంత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని, అలాగే మిగతా మొత్తం మీకు ఈ దేవినేని వాళ్ళ అన్న దేవినేని గాంధీ వచ్చేసరికేమో పూణే వెళ్ళి వ్యాపారాలు చేసుకోవటం, అలాగే ఈయన నెహ్రూనేమో గుణదల్లో హోటల్ పెట్టారు ఆ హోటల్లో చూసుకోవటము, కొంత ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఇవి చూసుకోవటం ఇలా నడుస్తూ ఉంటుంది. అయితే 1978లో సిపిఐ సుబ్బరాజు అని అనేసి, ఆ తర్వాత ఈయన ఎమ్మెల్యే కూడా అయ్యారు ఆయన, అలాగే సిపిఎం ఉమా అని అనేసి, అలాగే దేవినేని నెహ్రూ వీళ్ళ ముగ్గురు కలిసి ప్రైవేటు బస్సులో జాతీయకరణ ఉద్యమం ఒకటి మొదలు పెడతారనమాట. ఈ విషయంలోనే వంగవీటి రంగా మరియు దేవినేని నెహ్రూ మధ్య గ్యాప్ వచ్చింది అని అనేసి అంటారనమాట. అయితే ఇక్కడ దేవినేని వర్గం ఆర్గ్యుమెంట్ ఏంటంటే అప్పుడు దీని మీద ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా వీళ్ళని పిలిపించి ఆ ఉద్యమం ఆపేయమండి అని చెప్తారు. అయితే దేవినేని వాళ్ళు ఈ ఉద్యమం బాగా నడుస్తుంది, ఈ ఎండ్ రిజల్ట్ తుది ఫలితం తెలియకుండా లేకపోతే తెలనీయకుండా ఏ విధంగానూ ఈ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు అని చెప్పడంతో వీరి మధ్య గ్యాప్ మొదలైంది అని అనేసి చెప్తారనమాట. అయితే వంగవీటి రంగవర్గం వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు దేవినేని వాళ్ళని ఆ ఉద్యమం ఆపేయమనే చెప్పలేదు రంగా, కాకపోతే ఈ ప్రైవేటు బస్సుల యాజమాన్యాల వాళ్ళు ఈ ఉద్యమం వెనక రంగానే ఉండి నడిపిస్తున్నాడు అని అనేసి మంత్రి భవనం వెంకటరామ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి తెచ్చి ఈయన రంగా మీద ప్రెజర్ పెడితే రంగా ఈ ప్రైవేటు బస్సుల యాజమాన్యాలని అలాగే ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళని ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి వారు ఉద్యమం ఆపేస్తానంటే ఆపేయించుకోండి, నాకేంటి సంబంధము, మీరు మాట్లాడుకోండి, ఇందులో నాకు ఎటువంటి సంబంధము లేదు అని అనేసి వెళ్ళిపోయారు తప్పిస్తే ఎక్కడా కూడా ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకి అనుకూలంగా మాట్లాడటమో ఉద్యమాన్ని ఆపేయమని వారికి వ్యతిరేకంగా మాట్లాడటమో చెయ్యలేదు అని అనేసి వాళ్ళు చెప్తారు. సరే ఎవరి ఆర్గ్యుమెంట్ ఎలా ఉన్నా కానీ వీరి మధ్య గ్యాప్ మొదలవటానికి తొలి కారణం ఇక్కడి నుంచే మొదలైంది అని అనేది అందరూ ఒప్పుకునేదన్నమాట. ఆ తర్వాత ఈ చిన్న చిన్న విభేదాలే కొంచెం పెద్దవిగా మారి 1979లో దేవినేని వర్గం సపరేట్ అయిపోయి సపరేట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుంటారు. అదే సంవత్సరం దేవినేని నెహ్రూ అన్న దేవినేని గాంధీ హత్య చేయబడతాడు. ఈ హత్య చేయించింది వంగవీటి రంగానే అనేది ఆరోపణ అన్నమాట. అయితే ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అప్పుడు మధ్యవర్తులు వచ్చి ఒక లాయరు అలాగే ఇంకో పెద్ద మనిషి వీళ్ళు వచ్చి వంగవీటి రంగా మరియు దేవినేని నెహ్రూల మధ్య సెటిల్మెంట్ చేస్తారు, గొడవలు జరగకూడదని ఇది అని అనేసి సెటిల్మెంట్ జరుగుద్ది.
ఆ తర్వాత ఎవరి కెరియర్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వంగవీటి రంగా వచ్చేసరికి 1981లో రాజకీయ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన కార్పొరేటర్ సీట్గా ట్రై చేస్తారనమాట. అయితే కాంగ్రెస్ పార్టీ వంగవీటి రంగా మీద ఉన్న కేసులు చూయించి ఆయనకి టికెట్ ఇవ్వదు. మీకు అప్పటికే రంగా మీద 18 కేసులు ఉన్నాయి, అందులో కొన్ని హత్య కేసులు కూడా ఉన్నాయి, అందులో కాపులు ఉన్నారు, కంబలు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారనమాట. సరే అవి జరిగినాయా, ఆయన చేశారా లేదా అనేది పక్కన పెడితే అప్పటికి 18 కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయి. మీరు చూస్తే అప్పటికి తెలుగుదేశం పార్టీ అనేదే లేదు, అలాగే అప్పటిదాకా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ కేసులన్నీ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్నమాట. అయితే ఈ కేసులు చూయించే కాంగ్రెస్ పార్టీ రంగాకి టికెట్ ఇవ్వకుండా పిళ్ళా వెంకటేశ్వరరావు అనే అతనికి టికెట్ ఇస్తారనమాట. అయితే రంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. రంగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన గుర్తు ఏంటో తెలుసా? సైకిల్ గుర్తు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ మద్దతును కూడా రంగాకే ప్రకటిస్తుంది. తమ అభ్యర్థిని విత్డ్రా చేసుకొని తమ మద్దతు కూడా రంగాకే ప్రకటించడంతో రంగా గెలిచేస్తారు. ఆ విధంగా రంగా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిపోతారనమాట అక్కడ. ఇంకోవైపు దేవినేని నెహ్రూ, ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ కూడా వస్తుంది. అయితే మీకు 1974లో రాధా హత్య జరిగినప్పుడు ఆ హత్య కేసులో సాక్ష్యం చెప్పిన వ్యక్తి దేవినేని నెహ్రూ, అలాగే ఆ హత్య కేసు వాదించిన వ్యక్తి నాదెండ్ల భాస్కర్రావు. ఈ నాదెండ్ల భాస్కర్రావు ఫస్ట్లో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న విషయం తెలిసిందే కదా. ఇలా ఆయనకి దేవినేని నెహ్రూ తోటి ఉన్న పరిచయం తోటి, దీంతో ఆయన ప్రోద్బలంతో దేవినేని నెహ్రూ తెలుగుదేశంలో జాయిన్ అవటము, 1983 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా గెలుస్తారనమాట దేవినేని నెహ్రూ. అయితే వంగవీటి రంగాకి 1983 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏమి ఇవ్వదు. ఏంటంటే ఈయన హెచ్జే ద్వారా తన బుక్లో రాశారు, అప్పట్లో జలగం వెంగళరావు అడ్డుకున్నారు ఈయనకి టికెట్ ఇవ్వకుండా అనేసి. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్టీ రామారావు గారు అలాగే నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ తర్వాత రామారావు గారు మీకు అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారు 1985లో. ఆ 85లో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు నెహ్రూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తారు. అలాగే అప్పుడు రంగాకి కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు టికెట్ ఇస్తుంది అన్నమాట. ఆ విజయవాడ తూర్పు టికెట్ నుంచి ఆయన గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ నుండి అన్నమాట. అలా 1985కి అటు రంగా మరియు దేవినేని నెహ్రూ ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. మీకు దేవినేని నెహ్రూనేమో సెకండ్ టర్ము, అలాగే వంగవీడి రంగా వచ్చేసరికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అన్నమాట. అయితే ఆ తర్వాత మీకు 1979లో జరిగిన దేవినేని నెహ్రూ అన్న దేవినేని గాంధీ హత్యలో ఉన్నవాళ్ళు కొంతమంది హత్య చేయబడతారు. ఈ హత్యలు చేయిస్తుంది దేవినేని నెహ్రూ తమ్ముడు దేవినేని మురళి అనేది ఆరోపణ అన్నమాట. ఈ దేవినేని మురళి అప్పుడు స్టూడెంటు, ఈయన నెల్లూరులో లా చదువుతూ ఉంటారు. అలాగే ఆ తర్వాత ఈయన 1988 మార్చిలో తన స్నేహితులతోటి కలిసి నెల్లూరులో లా ఎగ్జామ్ రాసి వస్తుంటే చిలకలూరిపేట దగ్గర ఎడ్లపాడు దగ్గర హత్య చేయబడతారు ఆయన, ఆయన స్నేహితులు. మీకు శివ సినిమాలో సుబలేఖ సుధాకర్ హత్య సీన్ ఉంది కదా, దాన్ని రామ్ గోపాల్ వర్మ దీనుండే ఇన్స్పైర్ అయ్యి తీశారు అనేసి అంటారు. అలా 1988 మార్చిలో దేవినేని నెహ్రూ తమ్ముడు దేవినేని మురళి హత్య జరిగింది. అయితే ఈ హత్య జరిగినప్పుడు వంగవీటి రంగ ఢిల్లీలో హాస్పిటల్లో ఉంటారు. అయితే ఈయన ఈ హత్యకు ప్రణాళిక రచించి దాని నుంచి ఎస్కేప్ అవటం కోసం ఈయన ఢిల్లీ వెళ్ళి ఆ హాస్పిటల్లో ఉన్నారు అనేది ఆరోపణ. ఈ కాన్స్పిరసీ కింద ఆయన్ని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అవుతారనమాట. మీకు ఇంతవరకు ఈ సెకండ్ పార్ట్ వరకు సమరైజ్ చేసి చూసుకున్నా కానీ, అంటే మీకు ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 1970 1974 అంటే చలసాని వెంకటరత్న హత్యతోటి మొదలుపెట్టి వంగవీటి రాధా హత్య వరకు అక్కడ కూడా ఎక్కడా కులాలు పార్టీలు కొనం రాలేదు. అలాగే ఈ సెకండ్ పార్ట్ వచ్చేసరికి 1979లో జరిగిన దేవినేని గాంధీ హత్యతోటి మొదలుపెట్టి 1988 మార్చిలో జరిగిన దేవినేని మురళి హత్య వరకు ఇంతవరకు సమరైజ్ చేసి చూసుకున్నా కానీ, ఫస్ట్ దేవినేని గాంధీ హత్య జరిగినప్పుడు కూడా ఎక్కడ మీకు కమ్మని కావు చంపారని కానీ కులం అని కానీ పార్టీలు అని కానీ రాలేదు. అలాగే ఆ తర్వాత దేవినేని గాంధీ హత్యలో ఉన్నవాళ్ళు కొందరు హత్య గావించబడినప్పుడు కూడా ఎక్కడ కులం పార్టీ కోణం రాలేదు. అలాగే 1988 మార్చిలో జరిగిన ఈ దేవినేని మురళి హత్యలో కూడా ఎక్కడ కులం పార్టీ కోణం అనేదే రాలేదన్నమాట. మీకు ఇంకా
ఈ 1488 మార్చి ఈ దేవినేని మురళి హత్య జరిగిన 3 నెలలకి అక్కడ విజయవాడలో మహానాడు జరిగింది అన్నమాట. ఆ మహానాడు దగ్గరికి ఈ దేవినేని మురళి ఫోటోలు తీసుకురాబోతుంటే ఎన్టి రామారావు గారు వద్దు అనేసి అడ్డుకున్నారు అనేసి హెచ్జే ద్వారా తన పుస్తకంలో రాశారు చూడండి. అంటే చూడండి, ఆ దేవినేని మురళి ఎవరు? దేవినేని నెహ్రూ తమ్ముడు. ఆ దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అన్నమాట. అంటే తన పార్టీ ఎమ్మెల్యే తమ్ముడు హత్యగా వెంచబడిన అతని ఫోటోలు తీసుకురాబోతుంటే రామారావు గారు వద్దు అనేసి అడ్డుకున్నారు. ఎందుకంటే అతను హత్యగా వెంచబడినప్పటికీ అతని మీద కూడా హత్యారోపణలో ఉన్నాయి ఇదివరకు అనే ఉద్దేశంతో ఇటువంటి వాటిని తాను ఎంకరేజ్ చేయబోను అనే ఉద్దేశం అందరికీ క్లియర్గా చెప్పడం కోసం ఆ విధంగా ఆయన అడ్డుకున్నారన్నమాట తీసుకురానియకుండా. అంటే ఇంతవరకు క్లియర్ కదా, 1972లో చలసాని వెంకటరత్నం హత్యతోటి మొదలుపెట్టి 1988 మార్చిలో జరిగిన దేవినేని మురళి హత్య వరకు ఈ జరిగిన ఇన్ని హత్యల్లో ఎక్కడా కూడా కులము పార్టీ కోణము రాలేదు. కానీ ఆ తర్వాత 6 నెలలకి జరిగిన 1988 డిసెంబర్లో జరిగిన వంగవీటి రంగ హత్యకు మాత్రం కులం పార్టీ కోణం పులిమి మారణ హోమం సృష్టించారు. అందులో 42 మంది చనిపోయారు, 100 కోట్ల ఆస్తి నష్టం. ఇన్నేళ్లలో ఇన్ని హత్యల్లో ఎక్కడా రాని కులము పార్టీ కోణము ఇక్కడ మాత్రమే ఎందుకు వచ్చింది? అంతకుముందు 6 నెలల ముందు కూడా జరిగింది కదా దేవినేని మురళి హత్య, అక్కడ కూడా రాని కులము పార్టీ కోణము 6 నెలల తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చింది? ఒకసారి దేవినేని నెహ్రూ మాట్లాడిన ఈ వీడియో ఒకసారి చూడండి. సెక్యూరిటీ పెట్టినాడులో ఆ పాతి మందిలో ఒక కమ్మాడు ఏమైనా ఉంటాడా? కానిస్టేబుల్స్ లో ఎవరు చేస్తాడు? ఇప్పుడు చేసేటువంటి వాడు ఎప్పుడు అఫెన్స్ చేసేవాడు ఎట్లా ఉంటాడంటే కసి మీద ఉంటాడు. పోలీసు ద్వారా ఎవరైనా చేయగలుగుతాడండి నా పైన? అసలు ఇంపాసిబుల్ అండి, నేను చెప్తున్నాను, నా పిల్లల మీద ఒట్టే చెబుతున్నాను. అటువంటి ట్రైస్ అనేది ఏది కూడా ప్రభుత్వం తరపు నుంచి, ఎన్టీ రామారావు తరపు నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. ఇంపాసిబుల్ అండి, నేను చెప్తున్నాను, నా పిల్లల మీద ఒట్టే చెబుతున్నాను. అటువంటి ట్రైస్ అనేది ఏది కూడా ప్రభుత్వం తరపు నుంచి, ఎన్టీ రామారావు తరపు నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. నాకు అసలు లేదు. ఎన్టీ రామారావు గారు అప్పుడు డిఫెన్స్ లో పడ్డాడు. ఏంటి క్యాస్ట్ ఏంటి, ఈ గొడవ ఏంటి, మనతో అందరితో బాగుంటాం కదా, నాకు ఈ గొడవ వచ్చిందనేది డిఫెన్స్ లో పడ్డాడు మనిషి ఆయన. ఏంటి ఈ గొడవ ఏంటి, ఇట్లా దగ్గులుకున్నాయండి అనే దాంట్లో ఉన్నాడు తప్పితే మనిషి మీకు సపోర్ట్ నాకు సపోర్ట్ చేసే పరిస్థితులు లేడు ఆయన. విన్నారు కదండి నెహ్రూ చెప్పిన మాటలు, దీనికి పార్టీలకి కులాలకి సంబంధం లేదని వ్యక్తిగతమని అనేసి చెప్పారు. మీకు నెహ్రూ చెప్పిన మాటలు నమ్మని చెప్పట్లేదు, కాకపోతే నెహ్రూ ఇది చెప్పేట ఆయనకి ఆయన రాజకీయంగా పూర్తిగా రిటైర్డ్ అయ్యారు. అలాగే ఆ కేసులు ఇవి కూడా ఏమీ లేవు. అటువంటి టైంలో కూడా స్టిల్ అబద్ధాలు చెప్పచ్చు, కానీ బిడ్డల మీద కొట్టేసి మరీ అబద్ధాలు ఎవరో చెప్పరు. అలాగే వంగవీటి రంగా కొడుకు రాధా చెప్పిన ఈ మాటలు కూడా ఒకసారి వినండి. నిజంగా నాకే బాధ అనిపించింది. అంటే మా రాజకీయం కోసం మేము చేసిన పొరపాట్లు ఆవేశంగా అందరినీ రెచ్చగొట్టి చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళని మేము ఎలా చూసుకోవాలి, మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. కొంతమంది వ్యక్తులు చేసిన దీన్ని మేము ఒక పార్టీకి పూసి ఆ పార్టీలో వాళ్ళని కూడా అభిమానంగా ఏదైతే రంగారెడ్డి విగ్రహాస్కరణకు వచ్చారో వాళ్ళని కూడా కించపరిచిన వాళ్ళు అయ్యామని చెప్పని వాళ్ళు నిజంగా వాళ్ళు అడిగేదాకా కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే అది మా పొరపాటు, మేము ఆవేశాలతో మాకు ఆవేశం ఆ పార్టీ 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 అని చెప్పని చూస్తూ ఉన్నాం. అసలు చూశారు కదండి రాధా కూడా ఇది కులాలకి పార్టీలకి సంబంధం లేదు అని అనేసి చెప్పారు ఆయన కూడా. అంటే ఇరు పక్షాల కుటుంబ సభ్యులే దీనికి పార్టీలకి కులాలకి సంబంధం లేదు అని అనేసి చెప్తున్నారు. అలాగే ఇంకొక 4 విషయాలు ఆధారాలతో సహా వెరిఫై చేద్దామండి. అదేంటంటే అసలు వీటిని ఫస్ట్ కులాలకి పార్టీలకి అంటగట్టి ప్రచారం మొదలుపెట్టిన తొలి వ్యక్తి హరిరామ జోగయ్య అండి. ఈయన అప్పుడు రంగా హత్య జరిగిన తర్వాత వచ్చి కాకినాడ మీటింగ్లోనే చంద్రబాబు హస్తమని తెలుగుదేశం పార్టీ అని కులమని ఇవన్నీ ఆపాదించి మాట్లాడేశారన్నమాట. అప్పటి నుండే మిగతా వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. కావాలంటే మీరు ముద్రగడవ చెప్పిన ఈ మాటలు ఒకసారి వినండి. అది ఆ విషయం అప్పట్లో నాకు పెద్దగా తెలియదు. హరిరామ జోగయ్య గారు కాకినాడ మీటింగ్కి వచ్చి చెప్పే వరకు కూడా ఈ కుట్రకి
వెనకాల ఉన్నది చంద్రబాబు నాయుడు గారిని మాత్రం చెప్పడం మాత్రం వారి ద్వారానే నేను తెలుసుకున్నానండి. విన్నారు కదండి ముద్రగడ చెప్పింది కాకినాడ మీటింగ్ వచ్చి హరిరామ జోగయ్య చెప్పిన దాకా ఎవరికి కులము పార్టీ ఆస్థానాలు అనేసి ఇవన్నీ ఏమీ తెలియదు. ఆయన చెప్పిన దగ్గర నుంచే మేమంతా మాట్లాడటం మొదలు పెట్టాము అనేసి ముద్రగడ చెప్పారు. సో క్లియర్ కదా ఈ పార్టీలకి కులాలకి అంటగట్టి ప్రచారం చేయటం మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి హరిరామ జోగయ్య అన్నాడు. ఈ హరిరామ జోగయ్య ఇప్పుడేమంటున్నారు ఒకసారి వినండి. నేను పుస్తకం రాసే నాటికి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ రోజున ఆ సన్నివేశాలు జరిగాయి. నేను కూడా బజార్ను పడి దీని వెనకాల హస్తాలు వాళ్ళు ఉన్నారని చెప్పి బహిరంగంగా చెప్పా. ఇవన్నీ కరెక్టే కానీ నాకు ఎవరో చెప్పారు నేనేం చూడలేదు. ఇవన్నీ ఆలోచించుకున్నా ఆలోచించుకుని ఏ విధంగా జనాన్ని ఒప్పించాలి అనుకున్నా. ఇప్పుడు కూడా నేను అనుకుంటుంటా దాంట్లో నిజాన్ని ఎంతవరకు ఆ దేవుడికి తెలియాలి. కానీ ఆ రోజు నేను నమ్మా. కానీ ఈ రోజు ఏమనుకుంటున్నాను ఏమో మన విన్నది కాదు మన దగ్గర అన్నది కాదు ఎవరో వచ్చి ఎవరో ఎవరో ఎవరితో చెప్తే నాకు చెప్పారు. ఆ రోజు నమాజ్ వచ్చింది అందరూ ప్రజలతో నమ్మారు నేను నమ్మాను. కానీ దాంట్లో నిజాలు ఆ దేవుడికే తెలుసు. విన్నారు కదండి హరిరామ జోగ ఇప్పుడు చెప్తున్న మాటలు తనకి ఏమీ తెలియదంట ఎవరో తనతో చెప్పారంట వాళ్ళు చెప్పిన మాటలను వచ్చి ఈయన అంత్య ప్రచారాలు మొదలు పెట్టేశాడంట. కాకపోతే ఇప్పుడు వచ్చేమో అప్పట్లో అలా ఎవరో చెప్పిన మాటలు బేస్ చేసుకుని అలా మాట్లాడేసేయటం అలా పార్టీలకి కులాలకి అంటగట్టి ప్రచారం చేయటం కరెక్ట్ కాదు అనేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనేసి ఇప్పుడు చెబుతున్నాడు. అంటే ఈ హరిరామ జోగయ్య తనకి ఏమీ తెలియకుండా ఎవరో ఏదో చెబితే వాటిని బేస్ చేసుకుని ఇన్నేళ్ల పాటు వాటిని కులాలకి ప్రాంతాలకి పార్టీలకి అంటగట్టి అబద్ధ ప్రచారాలు చేసి ఇప్పుడేమో తీరగ్గా నాకేమీ తెలియదు అనేసి చెప్తున్నారు. ఏమనాలండి ఇటువంటి వాళ్ళని. అసలు ఈ హరిరామ జోగయ్య క్రెడిబిలిటీ ఏంటంటే ఈయన ఫస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ తర్వాత 83లో తెలుగుదేశం, ఆ తర్వాత సేనయ్య సేన, ఆ తర్వాత తెలుగునాడు పార్టీ, ఆ తర్వాత 89లో కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఆ తర్వాత 99లో బీజేపీ, ఆ తర్వాత 2004లో మళ్ళీ కాంగ్రెస్, 2009లో పీఆర్పీ, ఆ తర్వాత మళ్ళీ వైసీపీ, ఆ తర్వాత మళ్ళీ వైసీపీ నుంచి బయటికి ఇన్ని పార్టీలు మారి ఈయన పార్టీ మారినప్పుడల్లా అందరి మీద ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. ఇలా మీకు చిరంజీవి గురించి ఏం చెప్పిన మాట్లాడండి. చిరంజీవి గురించి పీఆర్పీ గురించి. చిరంజీవి గారికి డబ్బు అంటే ఎక్కువ ఆశ. ఆయన ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్న వాస్తవే, అందరి దగ్గర కాదు కొంతమంది దగ్గర తీసుకున్నాడు. తీసుకున్నది మళ్ళీ ఖర్చు పెట్టినటువంటి ఎలక్షన్స్లో ఎవరికైనా డబ్బులు లేనటువంటి క్యాండిడేట్లకు ఇచ్చో ఆ విధంగా ఖర్చు పెట్టినటువంటి ఈవేళ ఆయన మీద మనం ఏమి అనాల్సిన పని లేదు. నాకు తెలిసినంత వరకు తీసుకోవడమే కానీ తిరిగి ఖర్చు పెట్టడం మాత్రం జరగదు. మీరైతే మీ పార్టీనే కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారు. ఎవరైనా స్వీకరణ ఇవ్వాలంటే స్త్రీ దగ్గరికి లేకుండా రాకుండా నాలుగు రోజులు ప్రయాణం చేస్తే, నాలుగు రోజులు ప్రచారం చేస్తే, నాలుగు రోజులు పడుకునేవాడు. ఇక్కడ నేనేదో ఉన్నాను ఏమన్నా నెగ్గించుకోగలుగుతాననే ధైర్యం. ఓ రంగా మాట్లాడాలంటే అతను నిలబడ్డాడు కానీ నేను నిలబడి ఉంటే నెగ్గుండేవాడిని ఇక్కడ. అంతకుముందు నేను చేసిన సర్వీసెస్కి. విన్నారు కదండి చిరంజీవి పీఆర్పీని అమ్ముకున్నాడంట, టికెట్లు అమ్మేసుకున్నాడంట, షేక్ హ్యాండ్ కూడా ఎవరికి ఇవ్వడంట, ఇవన్నీ కూడా నిజాలేనా? ఇటువంటి ఈ జోగయ్య చెప్పిన మాటలను బేస్ చేసుకునే నేను రంగాహత్యని కులాలకి పార్టీలకి అంటగట్టి ప్రచారాలు చేశాను తప్పిస్తే నాకు ఏమాత్రమో తెలియదు అనేసి ముద్రగడ అంటారు. ఈ జోగయ్య ముద్రగడ మాటలను బేస్ చేసుకుని ఇంకొందరు కాపు యువత కానీ ఇంకొందరు నాయకులు కానీ మాట్లాడతారు. ఇప్పుడు ఈ జోగయ్య వచ్చేమో నాకు అసలు ఏమీ తెలియదు, ఎవరో చెప్తే మాట్లాడాను, తూచి నాకేమీ తెలియదు అనేసి అంటాడు ఈయన. ఈరోజు వచ్చి నేను జోగయ్య చెప్తేనే మాట్లాడాను, నాకేమీ తెలియదు అని చెబుతున్న ముద్రగడకి ఆ రోజే జోగయ్య చెబుతున్న మాటలు నిజము అని అనిపించినట్లయితే ఆ తర్వాత మళ్ళీ ఎందుకు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు ముద్రగడ? అంటే ముద్రగడకి ఆనాడే తెలుసు జోగయ్య చెబుతున్నవన్నీ అబద్ధాలే అని అనేసి.
కానీ నాడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య కులాల మధ్య విభజన తీసుకొచ్చి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనేసి ఆ అబద్ధ ప్రచారాలన్నీ చేశారు. ఇప్పుడు రాజకీయ చరమాంకంలోకి వచ్చిన తర్వాత జోగయ్యేమో నాకేమీ తెలియదు ఎవరో చెబితే మాట్లాడాను తూచని ఆయన ఒప్పుకున్నారు. ముద్రగడేమో నాకు ఏమీ తెలియదు జోగయ్య చెబితే నేను మాట్లాడాను అని అనేసి ఈయన ఒప్పుకున్నారు. కానీ వీరి మాటలు వీరు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవన్నీ విని అమాయకులైన ప్రజలు బలైపోయారన్నమాట. వీళ్ళు అప్పట్లో రెచ్చగొట్టే ప్రసంగాలు ఎలా చేసేవాళ్ళు అంటే మీకు ఈ జనాల మధ్య కులాల మధ్య విభజన చేసి రావాలంటే ఏదో కాన్స్పిరసీ థియరీలు చెప్పి ప్రచారాలు చేస్తే తప్పిస్తే మామూలు అయితే రాదు కదా. సో అందుకని ఏం చేసేవాళ్ళు, రంగ హత్యకు ముందు కాకునాడు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్కి జనాలు బాగా వచ్చారు అందుకని అది చూసి ఓర్వలేక రంగాన్ని హత్య చేయించారు అని అనేసి కులానికి ముడిపెట్టి ఒక కాన్స్పిరసీ థియరీ అల్లి దాన్ని ప్రచారం చేసి జనాల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారన్నమాట వీళ్ళంతా. మీకు అంతకుముందు ఎగ్జాక్ట్గా రంగ హత్యకు 6 నెలల ముందు జరిగిన దేవినేని మురళి హత్య అప్పుడు కూడా కొందరు ఇటువంటి థియరీలు చెప్పడానికే ప్రయత్నాలు చేశారు. ఏంటంటే మీకు మురళి హత్య చేశాడు అని అనేసి ఆరోపణలు వస్తుంది, తన అన్న దేవినేని గాంధీని హత్య చేసిన వాళ్ళనే ఈయన హత్య చేశాడు అని అనేసి ఆరోపణలు వస్తుంది. దీనికోసమే అయితే మురళిని రంగా చంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన అన్నను చంపిన వాళ్ళని ఇతను చంపాడు అని అనేసి. కాకపోతే ఈ మురళి జెండా ఆవిష్కరణ పేరుతోటి అన్ని చోట్ల పెద్ద పెద్ద ర్యాలీలు చేశాడు, దానితోటి రంగాకి పట్టున్న ఏరియాల్లో కూడా మురళికి విపరీతంగా జనాలు వచ్చారు. ఇది చూసి ఈ మురళి ఎదుగుతున్నాడు అని అనేసి రంగా మురళిని హత్య చేయించాడు అని అనేసి థియరీలు ప్రచారం చేశారు అప్పట్లో కొందరు. మీకు అసలు ర్యాలీలకు జనాలు ఎక్కువ వస్తున్నారు అని అనేసి మురళిని రంగా చంపించడము, లేకపోతే పార్టీలకు సంబంధం లేకుండా జరిగే కుల మీటింగులకి జనాలు ఎక్కువ వచ్చారని అనేసి రంగాన్ని ఇంకొకరు చంపించడం జరుగుద్దా అసలు? అసలు మీకు కుల మీటింగులు అనేవి పార్టీలకు అతీతంగా జరుగుతాయి, మీకు అన్ని పార్టీల వాళ్ళు హాజరవుతారు. అసలైనా కుల మీటింగులు అప్పటితోటే మొదలు కాదు, 1910లోనే నుంచే రెడ్డి మహాసభలు జరిగేవి. ఈ రెడ్డి మహాసభలకు కూడా జనాలు బాగా హాజరయ్యేవాళ్ళు ఈ మీటింగులకి. అంతేందుకు 1920లో రైల్వే కోడూరులో జరిగిన కాపు మీటింగ్ కూడా జనాలు విపరీతంగా హాజరయ్యేవాళ్ళు. మరి వీటన్నిటినీ చేసిన నాయకుల్ని కానీ లేకపోతే వాళ్ళని కానీ ఏమైనా చేశారా ఎవరన్నా? అప్పటి సంగతి వదిలేసేయండి, అసలు 1990లో తీసుకున్నా కానీ 94-95 టైంలో మీకు మందాకృష్ణ మాదిగ పెట్టే చిలో మాదిగ దండోరా వీటన్నిటికీ కూడా జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. ఆయన ఫస్ట్ పెట్టిన ఒంగోలు మీటింగ్కే దాదాపు 50 మంది హాజరయ్యారు. ఆ తర్వాత నెల్లూరు కానీ వైజాగ్ కానీ ఇలా ప్రతి చోట విపరీతంగా జనాలు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆయన పిలుపునిచ్చిన చెలో మారేదండోరా హైదరాబాద్ దానికి 100,000 జనం హాజరయ్యారు. మీకు ఆ మీటింగులకి అన్ని పార్టీల నేతలు హాజరయ్యేవాళ్ళు. మీకు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు కూడా హాజరయ్యారు, మోత్కుపల్లి కూడా హాజరయ్యాడు అనమాట. అలాగే ఈ మందాకృష్ణవాదిగా అయితే అప్పుడు నారావారేపల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గరతోటి మొదలుపెట్టి హైదరాబాద్లో చంద్రబాబు ఇంటి దగ్గరికి పాదయాత్ర కూడా చేశారు. అలాగే అదే టైంలో మీకు మాల మహానాడు మీటింగ్లు అనేవి కూడా జరిగాయి, దానికి అంతే వాటికి జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. అవే కాదు మిగతా కులాల మీటింగ్లు జరిగాయి, వాటికి జనాలు వచ్చేవాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళల్లో ఏనాడైనా ఏ కుల నాయకుడిని కానీ లేకపోతే ఎవరినైనా కానీ ఏ ప్రభుత్వం అయినా ఏమైనా చేసిందా? ఎవరిని ఏమీ చేయలేదు. మీకు వీలుంటే వారి డిమాండ్లు పరిష్కరిస్తారు లేకపోతే కామ్గా ఉంటారు. సో ఇంతవరకు క్లియర్ కదా, 1910 నుంచే మీకు కుల సభలు ఇవన్నీ మొదలైనవి. మీకు అప్పటి నుండే ఎంతోమంది కుల నాయకులు ఎంతో జనసందోహంతో ఎన్నో సభలు నిర్వహించేవాళ్ళు, వాళ్ళని ఏ పార్టీ కానీ లేకపోతే ఏ ప్రభుత్వం కానీ ఏనాడు ఏమీ చేయలేదు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ముద్రగడ మరియు హరిరామ జోగయ్య జనాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇటువంటి కాన్స్పిరసీ థియరీలు, కాపునాడికి జనాలు ఎక్కువ వచ్చారని రంగాన్ని హత్య చేశారని అవని ఇవన్నీ అబద్ధ ప్రచారాలు చేశారు. మీరు ఇంతవరకు సమరైజ్ చేసి చూసుకున్నా కానీ వంగవీటి రంగా హత్యకి కులాలకి పార్టీలకి సంబంధము లేదు అని అనేసి వారి రెండు కుటుంబాల కుటుంబ సభ్యులే దేవినేని నెహ్రూ మరియు వంగవీటి రాధా ఒప్పుకున్నారు. ఆ వీడియోలు మీరు చూశారు. అలాగే ఈ రంగా హత్యకి కులాలని పార్టీలని అంటగట్టి ప్రచారం చేసిన వ్యక్తులు హరిరామ జోగయ్య, ముద్రగడ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు తమకి ఏమీ తెలియదు, ఎవరో చెప్పిన మాటలనే తాము ప్రచారం చేశాము తప్పిస్తే తమకు ఏమీ తెలియదు, ఆ రోజు అలా ప్రచారం చేయటం కరెక్ట్ కాదు అని అనేసి మేము అనుకుంటున్నాము అని అనేసి వాళ్ళు ఈరోజు ఒప్పుకున్నారు. ఆ వీడియోలు మీరు చూశారు. ఇక మిగిలిపోయింది ఒకటి ఏంటంటే,
రంగా హత్య జరిగిన తర్వాత మారణ హోమం జరిగింది. దాంట్లో 42 మంది చనిపోయారు, 100 కోట్ల ఆస్తి నష్టము. మరి ఈ మారణ హోమం వెనక ఎవరు ఉన్నారు? మీరు ఆ రోజు రంగా హత్య జరిగిన తర్వాత జరిగిన మారణ హోమాన్ని పరిశీలిస్తే ఆ రోజు అన్నీ తగలబడిపోయాయి, 100 కోట్ల ఆస్తి నష్టం, 42 మంది చనిపోయారు. మీకు దాదాపుగా అన్ని థియేటర్లు తగలబడిపోయాయి. దుర్గ కళామందిర్, జ్యోతి మహల్, అలంకార్ అప్సర పూర్తిగా, అలాగే విజయ, జై హిందూ, శాంతి సగం పైన తగలబడ్డాయి. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన రాజ్ యువరాజ్ థియేటర్లో మాత్రం అద్దం కూడా పగల. సో దీన్ని బట్టి ఈ అల్లర్లు వెనక ఎవరు ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. దీన్ని ఒక్కదాన్నే బేస్ చేసుకొని చెప్పట్లేదు. మీకు ఆ తర్వాత 2 ఏళ్లకే హైదరాబాద్లో అల్లర్లు జరుగుతాయి. దాంట్లో దాదాపు 300 మంది చనిపోయారనమాట. ఆ అల్లర్లు కూడా సేమ్ ఇలానే ఈ విజయవాడ అల్లర్లు లాగానే జరుగుతాయి. అయితే అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు, ఆ మారణ హోమం వెనుక ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అతని కన్ను సన్నల్లోనే ఈ అల్లర్లు మారణ హోమం మొత్తం జరిగింది అని అనేసి ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో దీన్ని బట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అటువంటి అల్లర్లు చేయించటము ఇవన్నీ అలవాటు అయిన పనులు అని అనేసి అర్థమవుతుంది. మీకు ఇదే కాదు, 1950లలో పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన ఈ బుక్ ఒకసారి చూడండి. సుందరయ్య గారు ఆ బుక్లో రాసింది, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ అందరికీ అందుబాటులో ఉండే విజయవాడ గుంటూరు మధ్యలోనే రాజధాని పెడతారు, తప్పిస్తే ఏదో ఒక మూలకు తీసుకెళ్ళి పెట్టరు. కాంగ్రెస్ వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విజయవాడ మీద విష ప్రచారాలు, కుల ప్రచారాలు చేసి ప్రాంతీయతత్వాన్ని, కులతత్వాన్ని రెచ్చగొట్టి కాసేపు కర్నూలని, కాసేపు వైజాగ్ అని చేసి అందరినీ మోసం చేశారు అని రాశారు. సుందరయ్య గారు లాంటి వారికి కూడా కులాలని, ప్రాంతాలని చెప్పాల్సి రావడం బాధాకరం. సుందరయ్య గారు రెడ్డి, ఆయనది నెల్లూరండి. సో సుందరయ్య గారు రాసిన దాన్ని బట్టి చూస్తే మీకు ఎప్పటి నుండో కాంగ్రెస్కి విజయవాడ మీద కక్ష ఉంది. ఆ కక్షతోటి అప్పటి నుంచే కుల విష ప్రచారాలు మొదలుపెట్టారు. అదే కుల విష ప్రచారాలు జరపడం ఫార్ములాని వాడే 1988లో జరిగిన వంగవీటి రంగా హత్యకి ఇవన్నీ ముడిపెట్టి కుల కుంపట్లు రేపి, అల్లర్లు రేపి తర్వాత అధికారంలోకి వచ్చారు. అదే బ్రీడ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మొన్న కూడా ఇంతే కుల విష ప్రచారాలు ఇవన్నీ నడిపి అధికారంలోకి వచ్చి సేమ్ అప్పట్లాగానే ప్రాంతీయతత్వాన్ని, ఇవన్నీ రెచ్చగొడతా, కర్నూలు, వైజాగ్ ఇవన్నీ చెప్పి తీసుకొచ్చేసారు. సో ఈ 3 సంఘటనల్ని బేస్ చేసుకొని మీరే అంచనా వేసుకోండి ఆ మారణ హోమం వెనక ఎవరు ఉన్నారు అని అనేసి. మీకు నెక్స్ట్ రాజకీయంగా చూసుకున్నా కానీ ఆ తర్వాత కాంగ్రెస్ వీటన్నిటిని వాడుకొని అధికారంలోకి వచ్చింది. అలాగే ఆ తర్వాత నుంచి ఇక వంగవీటి కుటుంబానికి పొగబెట్టి బయట పెట్టడం మొదలుపెట్టారనమాట. మీకు 1999లో ఇక తామే అధికారంలోకి వచ్చేదని, తానే ముఖ్యమంత్రి అని ఊహల్లో తెలిపోతూ ఉండేవాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అప్పుడు మీకు 1999లో ఉయ్యూరు కాంగ్రెస్ టికెట్ ఫస్ట్ ఇచ్చింది వంగవీటి రంగా సోదరుడికి కాదండి, ఫస్ట్ ఇచ్చింది చలసాని పండుకి. అయితే కొందరు కలగజేసుకొని మార్పించి వంగవీటి రంగా సోదరుడికి ఇప్పించారు. అప్పుడు చలసాని పండు ఇండిపెండెంట్గా వేయటం, ఓట్లు చేల్చడంతో వంగవీటి రంగా సోదరుడు ఓడిపోతారనమాట. అయితే ఆ తర్వాత 2004 ఇక కాంగ్రెస్కి చావురే ఓ సిచ్యువేషన్ కదా, అప్పుడు మళ్ళీ వంగవీటి రాధాని తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2009కి మళ్ళీ పొగబెట్టే పని మొదలుపెట్టారు. మీకు 2009కి కంకిపాడు రద్దు అవటము, దాంతో సీనియర్ దేవినేని నెహ్రూ కాబట్టి ఆయనకి విజయవాడ తూర్పు అని, అలాగే సెంట్రల్ వచ్చేసరికి బ్రాహ్మిన్స్కి పెట్టి రాధాకి ఎమ్మెల్సీ అని ప్రపోజల్ పెట్టి పొగబెట్టే పని తీసుకున్నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక వంగవీటి రాధ బయటకు వస్తా దేవినేని నెహ్రూకి ప్రయారిటీ ఇస్తున్నారని అనేసి, అలాగే హైదరాబాద్ భూముల రెగ్యులరైజేషన్ ఇవన్నీ చూపించి ఆరోపణలు చేస్తా బయటకు వచ్చి పీఆర్పీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ రాజకీయంగా అంతా బయటికి నెట్టేసి పొగబెట్టే పని తీసుకుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చుట్టము గౌతమ్ రెడ్డి తీసుకున్నారనమాట. మీకు అసలు ఫస్ట్ వంగవీటి రాధ ఇన్ఛార్జిగా ఉన్న విజయవాడ సెంట్రల్లోకి తనకు తెలియకుండానే మల్లాది విష్ణువుని తీసుకోవడం ఒకటైతే, అసలు ఆ మల్లాది విష్ణుకి వంగవీటి రాధాకి ఎప్పటి నుంచో పడదు. మీకు 2009 అప్పుడు కూడా ఈ మల్లాది విష్ణు వచ్చి రంగా విగ్రహం మీద కాంగ్రెస్ జెండా కప్పటము, ఆ వెంటనే అక్కడే ఉన్న రాధ ఆయన తరవటము, అలాగే వారి అనుచరులు వీళ్ళంతా కొట్టడము, పెద్ద గొడవే జరిగింది. అటువంటి మల్లాది విష్ణువుని తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోనే తీసుకోవటము, ఆ తర్వాత వెంటనే గౌతమ్ రెడ్డి చేత రంగాన్ని తిట్టించటము, ఇవన్నీ చూడగానే వంగవీటి రాధాకి అర్థమయ్యి ఇంకా ఉంటే ఇంకా ఎన్ని అవమానాలు చేస్తారు అని అనేసి
బయటకు వచ్చేసారన్నమాట ఆయన. మీకు కావాలంటే ఈ కొడాలి నాని మాట్లాడిన ఈ వీడియో ఒకసారి చూడండి. గౌతమ్ రెడ్డి రంగారావు గురించి మాట్లాడినటువంటి మాటలు ఎమ్మటే అది కనీసం ప్రచారం రిలీజ్ కూడా అవ్వకుండానే మరి ఏంటి ఎందుకు జరిగిందని కూడా అడగకుండా రంగారావు అన్నందుకు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. విన్నారు కదండి కొడాలి నాని మాటలు. గౌతమ్ రెడ్డి రంగా గురించి తప్పుగా మాట్లాడారు అని అనేసి సస్పెండ్ చేశాము అని అనేసి అంటున్నారు. మరి అదే గౌతమ్ రెడ్డికి నేడు 10,000 ఇచ్చారు అంటే దీన్ని బట్టి అర్థం కావట్లా నాడు రాదని పొగబెట్టి బయటికి నెట్టడానికే రంగా గురించి మాట్లాడమని గౌతమ్ రెడ్డికి చెప్పింది వైసీపీనే అని అనేసి. సో క్లియర్ కదా, ఇప్పటిదాకా ఆధారాలతో సహా చూసిన వాటన్నింటినీ ఒకసారి సమరైజ్ చేసి చూస్తే 1971 నుండి 1988 మార్చి దాకా జరిగిన అన్ని హత్యల్లో ఎక్కడా కూడా కులం కోణము పార్టీ కోణం అనేదే రాలేదు. కానీ ఆ తర్వాత 6 నెలలకి అంటే 1988 డిసెంబర్లో జరిగిన వంగవీటి రంగా హత్యకు మాత్రం కులం కోణము పార్టీ కోణము ఆపాదించి ప్రచారం చేసి జరిపిన మారణ హోమంలో 42 మంది చనిపోయారు, 100 కోట్ల ఆస్తి నష్టం. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందిన రాజ్ యువరాజ్ థియేటర్లో మాత్రం చెక్కు చెదరలేదు. అలాగే ఆ తర్వాత 2 ఏళ్లకే హైదరాబాద్లో జరిగిన అదే విధంగా జరిగిన అల్లర్లలో దాదాపు 300 మంది చనిపోయారు. ఆ మారణ హోమం వెనక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, అతని కనుసన్నల్లోనే ఈ మారణ హోమం మొత్తం జరిగింది అని అనేసి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అలాగే 50లోనే పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి తమ రాజకీయ ప్రయోజనాల కోసము విజయవాడ మీద ఉన్న కక్షతోటి విజయవాడ మీద కుల ప్రచారాలని ప్రాంత విద్వేషాలు రెచ్చగొడతా కుల కుంపట్లు రగులుస్తా విష ప్రచారాలన్నీ చేశారు అని అనేసి ఆయన తన పుస్తకంలోనే రాశారు. అలాగే ఈ రంగా హత్యకి కులాలని ప్రాంతాలని పార్టీలని అంటగట్టి ప్రచారం చేసిన హరిరామ జోగయ్య ముద్రగడ వాళ్ళు ఈరోజు ఒప్పుకున్నారు, ఆ రోజు తమకు ఎవరో చెబితే మాట్లాడాము తప్పిస్తే తమకు ఏమీ తెలియదని ఆ రోజు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అనేసి మేము ఒప్పుకుంటున్నాము అని అనేసి వాళ్ళు మాట్లాడిన వీడియోలు చూశారు. అలాగే ఈ రంగా హత్యకి కులాలకి పార్టీలకి సంబంధం లేదు అని అనేసి ఆ రెండు కుటుంబాల కుటుంబ సభ్యులు దేవినేని నెహ్రూ వంగవీటి రాధా చెప్పిన మాటలనే విన్నారు. సో వీటన్నిటి బట్టి క్లియర్ కదా, ఇది వ్యక్తుల మధ్య జరిగిన గొడవకి కులాలని పార్టీలని అంటగట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మారణ హోమాలు జరిపి విష ప్రచారాలు చేసింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అవునా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇవన్నీ ఆ తర్వాత కొన్నాళ్ళకే జనానికి అర్థమైందండి, కాంగ్రెస్ పార్టీనే తమ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలని ఈ అబద్ధ ప్రచారాలు విష ప్రచారాలు చేసింది అని అనేసి. అందుకే ఆ తర్వాత ఎలక్షన్స్లో 1994 వీళ్ళందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు. అయితే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఛానళ్ళు అవుతుందిగా మర్చిపోయి ఉంటారులే జనం అనే ధైర్యంతో, లేకపోతే ఈ కొత్త తరానికి కొన్ని విషయాల్ని వక్రీకరించి తమ మీడియా బలంతో ప్రచారం చేస్తే నమ్ముతారనే ఉద్దేశంతోనో మరి మళ్ళీ అవే అబద్ధ ప్రచారాలని తెలుగుదేశానికి ఆపాదించి ఈ ప్రచారాలు చేయటం మొదలుపెట్టారన్నమాట. ప్రజల మధ్య కులాల మధ్య అబద్ధ ప్రచారాలతోటి చిచ్చు పెడతా సమాజంలో చీలిక తెచ్చే ఎటువంటి విచ్ఛిన్నకర కుట్రకైనా పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందండి. నేను మీకు ఈ వీడియోలో దాదాపుగా అన్ని ఆధారాలతోటి సహా చూపించడానికి ప్రయత్నం చేశాను. మీకు ఇది కన్విన్సింగ్గా అనిపిస్తే మీకు తెలిసిన గ్రూప్స్లో మీకు తెలిసిన మిత్రులకి షేర్ చేసి మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించండి. మన భవిష్యత్ తరాలైనా కానీ విజయవాడ అంటే గొడవల గురించి కాకుండా విజయవాడ గొప్పతనం గురించి మాట్లాడుకునేటట్లు మాత్రమే చేద్దామండి. థ్యాంక్ యూ.